గైస్ అనిల్ అండ్ యూ వాచింగ్ ఎకెక్లోడి. సో గైస్ ఈరోజు ఈ వీడియోలో నేను నా ఫస్ట్ $100 ని మీరుగా చూసినట్లయితే నాకు రీసెంట్గానే పేమెంట్ వచ్చింది గూగుల్ నుంచి. సో 8154 రూపీస్ అంటే $100 ని నాకు పేమెంట్ వచ్చింది. సో ఈ పేమెంట్ నాకు ఎలా వచ్చింది అండ్ అలానే మీరు కూడా ఆన్లైన్లో మనీ ఎలా ఎన్ చేయాలనుకుంటున్నారు. సో నేను ఏమైతే చేసిన మీరు అదే ఫాలో అయ్యి మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు అదే ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే, సో నేను ఫస్ట్ $100 ని ఎలా అయితే ఎన్ చేశాను, ఎంత టైం పట్టింది, ఇంకా మీరు కూడా ఎలా ఎన్ చేయాలో టోటల్గా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇంకా ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ టు ద వీడియో ఆఫ్టర్ ఏ షార్ట్ ఇంట్రో. సో ఇంకా ఫస్ట్గా నేను అయితే ప్రూఫ్ అయితే చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నేను గూగుల్ యాడ్సెన్స్లోకి వచ్చి వచ్చిన. సో ఫస్ట్ థింగ్, గూగుల్ యాడ్సెన్స్ అంటే ఏం లేదు. సో మనకి వెబ్సైట్ ఉన్నా, యూట్యూబ్ అన్నా, మనకి యాడ్స్ నుంచి వస్తాయి కదా. సో యాడ్స్ నుంచి ఎన్ చేసిన మనీ అంతా మనకి గూగుల్ అకౌంట్లో, గూగుల్ యాడ్సెన్స్ అనే అకౌంట్లో అయితే మనకి మనీ అయితే పడిపోతుంది. సో నేను గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసిన. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నేను పేమెంట్స్ ఇన్ఫోలోకి వచ్చేసిన. అండ్ ఇక్కడ నా లాస్ట్ పేమెంట్ చూసినట్లయితే, యువర్ లాస్ట్ పేమెంట్ వాజ్ ఇష్యూడ్ అండ్ 21st November $100. సో ఇక్కడైతే ప్రూఫ్ అయితే నాకు $100 వచ్చినాయి, ప్రూఫ్ అయిపోయింది కదా. సో ఇంకా నేను అసలు ఎట్లా ఏం చేసిన అంటే, సో ఫస్ట్ థింగ్ మీరు గూగుల్ ఓపెన్ చేసి, సో lichee.in అని సర్చ్ చేసిన తర్వాత మీకైతే ఒక వెబ్సైట్ అయితే వస్తుంది కదా. సో ఫస్ట్గా సైడ్ ఇన్స్టాగ్రామ్ ట్రిక్స్, హౌ టు లాక్ ఇన్స్టాగ్రామ్ చాట్స్, అండ్ ఇంకా అలాంటి 7 best యూస్ఫుల్ సీక్రెట్ వెబ్సైట్స్ ఫర్ టెక్ పీపుల్. సో ఇట్లాంటి నేను చిన్న చిన్న అంటే టెక్ రిలేటెడ్ ఆర్టికల్స్ అయితే రాస్తా ఉంటా. సో దీంట్లో నాకు దీనివల్ల మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యాడ్ ఇక్కడ ఒక యాడ్ ఇక్కడ ఒక యాడ్ వస్తుంది కదా. సో ఇట్లా యాడ్స్ వల్ల నాకైతే మనీ అయితే జనరేట్ అవుతుంది. సో అసలు ఈ యాడ్స్ వల్ల ఎట్లా అంటే, సో లైక్ మీరు ఏదైనా సజెషన్ లైక్ ఇన్స్టాగ్రామ్ లిచీ యాప్ అనుకుంటుంది. సో ఇన్స్టాగ్రామ్ లిచీ యాప్ అని సజెస్ట్ చేస్తే నాకు ఇక్కడ ఫస్ట్గా ఒకటి అయితే వచ్చింది, హౌ టు డౌన్లోడ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ ఫోటోస్. సో దీన్ని మీద క్లిక్ చేస్తే, అంటే మీరు నార్మల్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎట్లా డౌన్లోడ్ చేయాలను సజెస్ట్ చేసినప్పుడు, నా వెబ్సైట్ అనేది మీకు వచ్చినప్పుడు మీరు ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ ఫస్ట్ ఒక మీకు మీ అంటే మీ సిస్టమ్ లేదా మీ ఫోన్లో ఓపెన్ చేస్తారు కదా. సో ఇక్కడ యాడ్స్ వస్తాయి. సో ఈ యాడ్స్ వల్ల మనకి మనీ అంటే ఈ వెబ్సైట్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనీ అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఈ lichee.in అనే వెబ్సైట్ నాది. సో ఇక్కడ మీరు ఓపెన్ చేసిన ప్రతిసారి నాకు ఎంతో అంత చిన్న $0.01 అయితే నాకు జనరేట్ అవుతుంది. సో ఇట్లా నా ఎన్నైనా మనీ అంతా నాకు ఈ గూగుల్ యాడ్సెన్స్లో అయితే పడుతుంది. సో ఒక్కసారి నాకు $100 అయిన తర్వాత డైరెక్ట్గా నాకు గూగుల్ నేనైతే ఏ బ్యాంక్ అయితే ఇస్తానో ఆ బ్యాంక్కి అయితే నాకు మనీ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీంట్లో మనకి స్టాక్ మార్కెట్ లెక్క, సో ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. జస్ట్ మీకు ఆర్టికల్స్ ఎట్లా రాయాలో తెలిస్తే చాలు, మీరు అయితే మనీ అయితే ఏం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ఫస్ట్గా మాట్లాడినట్లయితే, సో నేను అసలు బ్లాగింగ్కి ఎలా స్టార్ట్ అంటే బ్లాగింగ్ ఎలా స్టార్ట్ చేసినానంటే, సో సింపుల్. సో నేను ఫస్ట్గా బ్లాగింగ్ కాదు, నాకు యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. సో మీరు ఈ వీడియోని ఎక్కడ చూసినారంటే యూట్యూబ్లో కదా. సో యూట్యూబ్లో అంటే ఏ క్లోడి ఛానల్లో చూస్తున్నారు. సో సేమ్ అలానే ఈ వీడియో ఎలా అయితే పెట్టినానో, సో నేను యూట్యూబ్లో చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే పెట్టినా అండ్ మోస్ట్లీ రిలేటెడ్ టు ఆన్లైన్ యాప్స్, ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేసిన. సో మీరు ఎగ్జాంపుల్ చూస్తున్నట్లయితే నేను ఇక బెస్ట్ యూస్ఫుల్ సీక్రెట్ 100 apps ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అనే ఒక ఆర్టికల్ రాసిన కదా. సో దీంట్లోనైతే 600 apps గురించి అయితే చెప్పిన. అండ్ ఇంకా ఇక్కడ మీరు చూసినట్లయితే వాచ్ ఆన్ యూట్యూబ్. సో ఈ ఫస్ట్ నేనైతే యూట్యూబ్ వీడియో చేస్తాను అండ్ యూట్యూబ్ వీడియోలో నేను ఈ వెబ్సైట్ ఈ ఆర్టికల్ లింక్ అయితే నేను ఆర్టికల్ యొక్క లింక్ నేను ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను. సో మీరు ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ కింద క్లిక్ చే లింక్ క్లిక్ చేసి మీరు ఆ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి అంటాం కదా. సో అప్పుడు వాళ్ళు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నప్పుడు ఈ లింక్ మీద క్లిక్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వస్తారు. సో అంటే మనకి యూట్యూబ్లో యాడ్ వచ్చింది, ఇంకా వెబ్సైట్కి ఒక యాడ్ వచ్చింది. సో ఇక్కడ మనకి జస్ట్ యూట్యూబ్ నుంచే కాకుండా యూట్యూబ్ విత్ వెబ్సైట్ నుంచి మనీ అయితే ఎన్ అవుతుంది కదా, అంటే డబల్ దమాక 2 times మనకి మనీ అయితే ఎన్ అవుతుంది. సో ఇదే మీరు ఇక్కడ రిపీట్ చేయొచ్చు అంటే నాలాగా మనీ ఎన్ చేస్తానికి. అండ్ మీకు యూట్యూబ్ ఛానల్ ఉండాల్సిన అవసరమే లేదు. సో ఉంటే మంచిదే, బట్ లేకపోయినా మీరు మనీ అయితే ఎన్ చేసుకోవచ్చు. అండ్ కాస్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఒక వెబ్సైట్ అయితే ఇస్తాను. సో వాట్స్ మై dns.net అని. సో ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీరు ఏ వెబ్సైట్ అయితే చూడాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ ఒక డొమైన్ ఇచ్చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే నేను lichee.in అది నా డొమైన్. సో నేను సెర్చ్ చేస్తున్నా అండ్ సెర్చ్ చేసిన తర్వాత మనకైతే రిజల్ట్ వస్తుంది. సో lichee.in వాజ్ రిజిస్టర్డ్ ఆన్ ఫ్రైడే 4th of June 2021. అండ్ అంటే ఈ రోజుతో చూస్తే 1 year 6 months and 3 days, అంటే నియర్లీ నాకు 1 year 6 months తర్వాత నాకైతే నా ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. సో మీరు నార్మల్గా యూట్యూబ్లో ఓపెన్ చేసి హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ ఆన్లైన్ అంటే బ్లాగింగ్ నుంచి మనీ ఎలా ఇన్స్టార్ట్ చేయాలంటే, సో మీకు చాలా వీడియోస్ అయితే దొరుకుతాయి. సో ఇక్కడ చూసినట్లయితే కమితే బ్లాగింగ్సే $20,000 అంటే చాలా ఎక్కువ. ఇంకాలనే మీరు ఇట్లా చాలా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సజెస్ట్ చేస్తే మీకు బ్లాగింగ్ నుంచి నెంబర్ మీరు రోజుకి $500 రోజుకి $100 అని ఎన్ చేయొచ్చు అని చాలా వీడియోస్ అయితే ఉంటాయి. సో అంతా అవసరం అది నేను ట్రై చేసినా కదా. సో మీకు ఇక్కడ చూసినట్లయితే నాకు ఆఫ్టర్ 1 year 6 months కి నా ఫస్ట్ $100 అయితే వచ్చింది. సో ఇదైతే అంత అనుకున్నంత అయితే ఈజీ కాదు. ఫస్ట్ థింగ్ మీరు ఈ రోజుకి స్టార్ట్ చేసేసి ఈ రోజు మనీ రావాలంటే ఇది కాని పని. సో మీరు లాంగ్ టర్మ్లో ఎన్ చేయాలనుకుంటే ఇది చాలా జబర్దస్త్ ఐడియా.
సో ఇక్కడ చూడొచ్చు ఇది నా యాక్చువల్ అయితే నేను ఇది స్టార్టింగ్లో అయిపోయి వన్ ఇయర్ కాదు నేను సంబంధించిన 130 డేస్లో కాదు సో వన్ ఇయర్ అని చెప్తే మీరు ఎవరు వీడియో చూడరు కదా సో ఎవరైతే రియల్గా ప్యాషనెట్ ఉన్నారో వాళ్ళే ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తుండొచ్చు కదా సో ఇక్కడ వరకు చూస్తున్నట్లయితే మీరు కింద లైక్ బటన్ ఉంది కదా లైక్ బటన్ మీద క్లిక్ చేసేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కాస్ ఇంకా విన్నారు కదా సో నేను నా బ్లాగింగ్ గురించి నేను ఎట్లా $100 అయితే ఎండ్ చేసినాను సో ఇప్పుడు ఏం చెప్పబోతుంటే సో మీరు ఎలా మీరైతే మీ $100ని ఎలా ఎండ్ చేయాలో చెప్పబోతున్నాను సో ఫోటో 10 స్టెప్స్ నేను టోటల్ నేను మొత్తం స్క్రిప్ట్ అయితే రాసి పెట్టుకున్నా సో నేను మంచి స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ వీడియో చాలా లెంతి అవ్వచ్చు బట్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మొత్తం చూడండి మీ మీ లైఫ్ మీకు యూస్ఫుల్ అవుతుంది కదా సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ మీరు ఒక మంచి టాపిక్ని ఎంచుకోవాలి సో లైక్ నేనైతే నా వెబ్సైట్ చూసినట్లయితే సో బెస్ట్ 100 యాప్స్ సీక్రెట్ ఇన్స్టాగ్రామ్ ట్రిక్స్ సో హౌ టు ఇట్లాంటివి అన్నీ చేస్తారు కదా సో మీకు ఏదన్నా నీష్ అయితే తీసుకోవాలి నీష్ అంటే మీరు టెక్ గురించి రాద్దాం అనుకున్నారా న్యూస్ గురించి రాద్దాం అనుకున్నారా బ్లాగింగ్ గురించి రాద్దాం అనుకున్నారా యూట్యూబ్లో మనీ ఎలా ఎర్న్ చేయాలనుకున్నారా లేదంటే డిజిటల్ మార్కెటింగ్ మీకు తెలిసి ఉన్నట్లయితే డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా చేయాలి సో మీకు ఏదైనా ఒకటి ఫుడ్ గురించి ఏదైనా తెలిసి ఉంటుంది కదా సో దేని మీద ఇంట్రెస్ట్ ఉందో సో దాని ఒక వర్డ్ అయితే తీసుకోండి సో నేనైతే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా సో టెక్కీ మీద నేను ఒక వెబ్సైట్ తయారు చేయాలనుకుంటున్నా సో దానికి మీరు ఏం చేస్తానంటే సో మంచి డొమైన్ తీసుకోవాలి సో లైక్ డొమైన్స్ లీన్ డొమైన్ సర్చ్ అని సజెస్ట్ చేస్తున్నా సో ఈ వెబ్సైట్ ఏం చేస్తుందంటే మనకి అవైలబిలిటీలో ఉన్న డొమైన్స్ అన్ని చూపిస్తుంది అండ్ కాస్త లీన్ డొమైన్ సర్చ్ వచ్చిన తర్వాత మీకు సింప్లీ మీ ఏదైతే టార్గెట్ డొమైన్ అయితే ఉంటుందో టార్గెట్ కీవర్డ్ అయితే ఉంటుందో సో లైక్ టెక్కీ అన్నా లైక్ లేదంటే ఫుడ్ అయినా డిజిటల్ మార్కెటింగ్ అయినా ఈమెయిల్ మార్కెటింగ్ సో మీరు ఏమైతే వెబ్సైట్ దేని మీద అయితే వెబ్సైట్ తయారు చేయాలనుకుంటున్నారో సో ఆ వర్డ్ అయితే ఇచ్చేయండి సో నేను ఎగ్జాంపుల్ అయితే టెక్కీ అయితే ఇచ్చేసిన అండ్ మీరు సజెస్ట్ చేస్తే మీకు ఏవైతే అవైలబిలిటీలో ఉన్న డొమైన్స్ అన్ని చూపిస్తుంది సో డొమైన్ అంటే ఏం లేదు సో మీరు వెబ్సైట్కి ఒక అడ్రస్ ఉంటుంది కదా సో youtube.com google.com సో అట్లా మీ వెబ్సైట్ యొక్క .com అయితే తీసుకోవచ్చు సో ఒక చూసినట్లయితే మోస్ట్లీ మనం ఇండియన్ కాబట్టి .in అయితే తీసుకుంటే బాగుంటుంది అంటే ఇండియన్కి టార్గెట్ చేసానికి .in అయితే తీసుకోండి లేదంటే మొత్తం వరల్డ్ మొత్తం మన వెబ్సైట్ ప్రొఫెషనల్గా ఉండాలి అంటే అందరికీ రీచ్ అవ్వాలనుకుంటే .com అయితే సజెస్ట్ చేస్తున్నా సో మోస్ట్లీ .com అయితే తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇక్కడ మీకు ఈ లీన్ డొమైన్స్ అట్లా చూపించే మోస్ట్లీ అన్నీ మీకు .com అవైలబిలిటీ చూపిస్తుంది ఇక్కడ చూసినట్టయితే టెక్స్కేప్ అనేది అయితే బాగుంది సో ఇట్లా మీరు ఏదైతే చేయాలనుకున్నా అది తీసుకోవచ్చు సో ఇక్కడ చూసినట్టయితే టెక్స్కేప్ .com ఇస్ స్టిల్ అవైలబుల్ సో ఇది ఏం చేస్తారంటే మీరు ఒక దగ్గర పక్కకు రాసి పెట్టుకోండి అండ్ కాస్ ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీ కాంపిటేటర్స్ ఉంటారు కదా సో మీకు ఇప్పుడు నాకు lichi.in ఉంది కదా సో lichi.inకి అనే టెక్ వెబ్సైట్ కదా ఇప్పుడు నేను సర్చ్ చేసే టెక్ వెబ్సైట్లో డిఫరెంట్ కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో అంటే డిఫరెంట్ వెబ్సైట్స్ ఏమైతే ఉన్నాయో చూసుకోండి సో మీకు చూసినట్లయితే మీ కాంపిటేటర్స్ ఫైన్ చేసానికి మీరు ఏమైతే రాయాలనుకుంటున్నారో సో దాన్ని మీరు సర్చ్ చేస్తే మీకు అయితే కనిపిస్తాయి సో నాకు అయితే పీసీ మ్యాగ్ సీనెట్ జెడ్నెట్ టెక్ అడ్వైజర్ సో ఓనర్ అథారిటీ ఇవన్నీ నాకు కాంపిటేటర్స్ సో నేను ఓనర్ అథారిటీ అయితే ఓపెన్ చేస్తున్నాను సో మీరు ఇక్కడ నేనైతే ఓనర్ అథారిటీ హోమ్ పేజ్కి అయితే వచ్చిన సో మీరు ఒకసారి మీ కాంపిటేటర్స్ వెబ్సైట్ ఉంటుంది కదా సో మీరు టెక్ అయితే ఓనర్ అథారిటీ సో మీరు ఏదైతే టెక్ టామ్ ఉంటుందో అదంతా సజెస్ట్ చేసి మీకు వెబ్సైట్ ఆ కాంపిటేటర్స్ అయితే వస్తాయి సో ఇక్కడ చూసినట్లయితే నాకు కాంపిటేటర్ వెబ్సైట్ అయితే ఓనర్ అథారిటీ సో హౌ టు వాచ్ అబిల్ టీవీ ప్లస్ ఆన్ రోకో సో ఇది ఇక్కడ చూడండి హౌ టు యూజ్ ఆడియో మెసేజ్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ హౌ టు రిమూవ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ గూగుల్ సో వీళ్ళు అయితే మీరు నెక్స్ట్ థింగ్ ఏం చేయాలంటే మీరు మీ కాంపిటేటర్ వెబ్సైట్స్ ఏమైతే ఉంటున్నాయో సో వాటన్నిటి లిస్ట్ వాళ్ళు ఏమైతే ఆర్టికల్స్ రాస్తున్నారో వాళ్ళు ఏమైతే చేస్తున్నారో అవన్నీ మీరు ఒక దగ్గర నోట్ చేసి అయితే పెట్టుకోవాలి సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే సో మీరు వెబ్సైట్ అయితే తయారు చేయాలి అండ్ వెబ్సైట్ని ఎలా తయారు చేస్తామంటే సో ఇక్కడ మీరు lichi.in అని చూసినట్లయితే సో నేను ఈ వెబ్సైట్ని నేను వర్డ్ప్రెస్ నుంచి అంటే వర్డ్ప్రెస్ యూజ్ చేసి డౌన్లోడ్ ఐ మీన్ ఈ వెబ్సైట్ని క్రియేట్ చేసిన సో వర్డ్ప్రెస్ యూజ్ చేయాలంటే మీకు కంపల్సరీ హోస్టింగ్ అయితే కావాలంటే హోస్టింగ్ అంటే మీ వెబ్సైట్ని ఒక దగ్గర స్టే చేస్తాం కానీ ఐ మీన్ ఒక మీ ఇంటర్నెట్లో ఒక మీ వెబ్సైట్ని ఒక దగ్గర పెడతాం మీకు హోస్టింగ్ అయితే కావాలి సో ఇదైతే ముఖ్యంగా గుర్తుపెట్టుకొని మీరు మనీ ఎన్ చేయాలంటే మీరు మనీ అయితే ఇన్వెస్ట్ చేయాలి కంపల్సరీ సో మీకు దగ్గర మనీ లేదు అన్నా కానీ మీరు అయితే ఫ్రీ రిసోర్సెస్ ఫ్రీ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి సో వాటి నుంచి గట్రా మనీ చేసుకోవచ్చు బట్ ముఖ్యంగా మీరు ఫాస్ట్గా ఈజీగా ఉండాలనుకుంటే వర్డ్ప్రెస్ అయితే కన్సిడర్ చేయండి సో మనీ లేకపోయినా మీరు అయితే ఫ్రీగా ఉన్నాయి సో అవి గట్రా చెప్తా బట్ ఒక్క రూపాయి గట్రా పెట్టుకోకుండా నేను మనీ ఏం చేయాలంటే అది చాలా కష్టం నేను యాజ్ ఎక్స్పీరియన్స్గా నేను చెప్తున్నాను సో అదైతే చాలా కష్టం బట్ పాసిబుల్ ఇంపాసిబుల్ అయితే కాదు మీరు పాసిబుల్ అయితే చేయొచ్చు సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నేనైతే ఇంతకుముందే యూట్యూబ్లో వీడియో అయితే పెట్టినా సో హౌ టు మేక్ వెబ్సైట్ ఇన్ 10 మినిట్స్ అని ఒక వీడియో అయితే పెట్టినా సో మన తెలుగులోనే పెట్టినా సో ఈ వీడియో అయితే చూడొచ్చు అండ్ వీడియో నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అక్కడ నుంచి అయితే వాచ్ చేయొచ్చు సో మీరు ఒకవేళ మీ దగ్గర మనీ ఉన్నట్లయితే ఒక 3000-4000 ఉన్నట్లయితే మీరు హోస్టింగ్ .in అయితే రండి సో హోస్టింగ్ .in వచ్చేసినట్లయితే మీరు గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు అయితే ఇక్కడ వస్తారు లేదంటే ఇక్కడ హోస్టింగ్ మీద క్లిక్ చేసినట్లయితే వెబ్ హోస్టింగ్ మీద క్లిక్ చేయాలి సో మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు సింగిల్ వెబ్ హోస్టింగ్ ప్రీమియం వెబ్ హోస్టింగ్ సో ఇదంతా నేను ఆల్రెడీ ఆ వీడియోలో పెట్టినా సో సింపుల్గా నేను అయితే చెప్తున్నా సో మీరు ఈ ప్రీమియం హోస్టింగ్ యూజ్ చేసి అయితే మీరు ఒక 100 వెబ్సైట్స్ అయితే తయారు చేయొచ్చు అండ్ 100 వెబ్సైట్స్ ఇంకా మీకు ఫ్రీగా డొమైన్ అయితే వస్తుంది సో లైక్ .com డొమైన్ లేదంటే .in డొమైన్ సో మీరు నార్మల్గా కొనాలంటే ఎటు కాదన్నా ఒక 800 నుంచి 1000 రూపీస్ అయితే పడుతుంది .com అండ్ .in అని కొనాలనుకుంటే బట్ మీరు యాజ్ అ హోస్టింగ్ తీసుకున్నట్లయితే
మీకు ఈ ప్రీమియం హోస్టింగ్లో మీకు ఫ్రీగా డొమైన్ అయితే వచ్చేస్తుంది. సో అందుకు నేనైతే ఈ హోస్టింగ్ నుంచి హోస్టింగ్ని కన్సిడర్ చేయమంటున్నా. సో మీకు ఒక రూపాయి పెట్టాలన్నా ఒక పోయినా ఏం కాదు వదిలేసేయండి. సో సింప్లీ ఇక్కడ డొమైన్స్ మీద రండి అండ్ డొమైన్ సెర్చ్ మీద క్లిక్ చేయండి. సో గైస్ ఇక్కడ మీరు ఇక్కడ డొమైన్లోకి వచ్చిన తర్వాత మీరు ఇంతకుముందు టెక్ మీరు ఏదైతే డొమైన్ అనుకుంటున్నారో సో ఆ డొమైన్ అయితే మీకు ఇక్కడ సజెస్ట్ చేసిన తర్వాత మీకు అయితే డొమైన్ అవైలబిలిటీ అని వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనం కంపల్సరీ డొమైన్ అయితే కొనుక్కోవాలి అండ్ ఫ్రీగా అన్నా కదా. సో బ్లాగర్ .com సెర్చ్ చేయండి. సో మీకు బ్లాగర్ .com వచ్చిన తర్వాత మీరు వర్డ్ప్రెస్ నుంచి ఎట్లాంటి మంచి మంచి వెబ్సైట్స్ అయితే తయారు చేస్తారో సేమ్ అట్లాంటి మంచి మంచి వెబ్సైట్స్ని మనం ఫ్రీగా బ్లాగర్ నుంచి అయితే మనము వెబ్సైట్ని తయారు చేసుకోవచ్చు. బట్ మనకి ఫ్రీగా డొమైన్ అంటే మన లైక్ మీ వెబ్సైట్ .com అంటే మనకి రాదు. సో మీ దీనికి ఏమొస్తుందంటే సో మీకు చూసినట్లయితే నేను ఇది మీరు ఇక్కడ చూసినట్లయితే techidrop.blogspot.com. సో మనకి techispade.com అంటే రాదు. మనకి ఫ్రీగా కావాలనుకుంటే మీ వెబ్సైట్ డొమైన్ అండ్ ఇంకానే మీకు blogspot.com అనేది వస్తుంది. అంటే మీకు సబ్ డొమైన్ లాగా క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల మనకైతే ప్రాఫిటే ఉండదు. అసలు అది మనకి యాడ్సెన్స్ మనీ ఏం చేయాలన్నా కానీ మనకి ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఒక డొమైన్ తీసుకోవాలి. సో డొమైన్ ఇప్పుడు మనం సజెస్ట్ చేసిన డొమైన్ అయితే techispade.com కదా. సో techispade.com అనే డొమైన్ మనం అయితే పర్చేస్ చేయాలి. సో మనకి ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్కి 299 అవుతుంది. సో మీరు దాని తర్వాత మీరు రెన్యువల్ చేసుకోవచ్చు. సో ఇదంతా మీకు ఇప్పుడు నేనైతే ఏం చెప్పాము మీకు యూట్యూబ్లో వీడియో సజెస్ట్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తాయి. సో ఇంకానే నేనే కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన. సో ఆ వీడియోస్ కంటే మేము వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్అవుట్ తీసుకోవచ్చు. సో ఇంకా మీరు డొమైన్ అయితే సర్చ్ చేశారు అండ్ ఐ మీన్ డొమైన్ కొన్నారు లేదంటే హోస్టింగ్ అయితే తీసుకున్నారు కదా. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే వెబ్సైట్ అయితే తయారు చేయాలి. సో ఈ వెబ్సైట్ ఎలా తయారు చేయాలంటే మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో కొడితే మీకు నెంబర్ ఆఫ్ అయితే వెబ్సైట్ అయితే వస్తాయి. సో వీడియోస్ వస్తాయి. సో వీడియోస్ చూస్ చేసి మీ వెబ్సైట్ అయితే తయారు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు దాంట్లో వెబ్సైట్ని మొత్తం కస్టమైజ్ చేయాలి. సో లైక్ మీ వెబ్సైట్ ఎట్లా అయితే ఉండాలనుకుంటున్నారు, ఏ కలర్స్ వాడాలనుకుంటున్నారు అండ్ ఏమేమైతే చేయాలనుకుంటారు ఆ వెబ్సైట్ మొత్తం అయితే తయారు చేయండి. అండ్ ఇంకా ఫస్ట్ థింగ్ ఏంటంటే హోమ్ పేజ్ ఉండాలి, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ ఈ 3 కంపల్సరీ. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే పేజెస్ అయితే క్రియేట్ చేయాలి. అండ్ ఈ పేజెస్ ఎట్లా క్రియేట్ చేయాలి మీకు యూట్యూబ్లో సజెషన్ వస్తుంది. సో ఆ వీడియోస్ చూసి మీరు అయితే ఫాలో అవ్వచ్చు. అండ్ ఇంకా మన 50% అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మన రియల్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంకా 6 స్టెప్లు ఏం చేస్తారంటే సో ఆర్టికల్స్ని రాయడం, అంటే మీరు కీవర్డ్స్ని ఫైండ్ చేయాలి అండ్ ఆర్టికల్స్ రాయాలి. సో దీనికి నేను సింపుల్గా చెప్పే మెథడ్ అంటే స్టార్టింగ్గా మీరు ఇంకా స్టార్టింగ్ కాబట్టి మీరు ఇదే ఈ మెథడ్ అయితే ఫాలో అవచ్చు. సో మీరు ఏమైతే రాయాలనుకుంటారో అదైతే సర్చ్ చేయండి. సో లైక్ హౌ టు డౌన్లోడ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని అయితే నేను సర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పీపుల్ ఆల్సో సర్చ్ అనే పీపుల్ ఆల్సో ఆస్క్ అనే ఒక మీకు ట్యాప్ అయితే కనిపిస్తుంది. సో హౌ కెన్ వీ డౌన్లోడ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, హౌ డూ యూ సేవ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ టు యర్ గ్యాలరీ వితౌట్ ట్యాప్. సో ఇదైతే మోస్ట్లీ అందరూ సర్చ్ చేస్తున్నారు కదా. సో దీన్ని ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి, దీని మీద ఆర్టికల్ అయితే రాయాలి. సో ఆర్టికల్ రాయడం అయితే ఇక్కడ ఏం చెప్తలే, సింపుల్గా మీరు యూట్యూబ్లో సజెషన్ అయితే మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తాయి. సో ఆ వీడియోస్ అయితే మీరు చూసి మీరు ఆర్టికల్స్ రాయొచ్చు. సో ఇట్లాంటి మీరు 2-3 ఆర్టికల్స్ అయితే రాయండి. అండ్ 2-3 ఆర్టికల్స్ రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ 7th స్టెప్ ఇక్కడ సింప్లీ సర్చ్ కన్సోల్ అని సర్చ్ చేయండి. సో సర్చ్ కన్సోల్ అని సర్చ్ చేసిన తర్వాత మీకు అయితే నెంబర్ 1 రిజల్ట్లో మీకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. లైక్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ నౌ అయితే క్లిక్ చేయండి. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్గా మీ వెబ్సైట్ అయితే ఉంటుంది కదా. సో వెబ్సైట్ ఉందని మీకు గూగుల్ అయితే చెప్పాలి. సో దానికి ఏం చేస్తారంటే మీరు గూగుల్ సర్చ్ కన్సోల్ అనే వెబ్సైట్కి మీరు వెబ్సైట్కి లింక్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే 1 వీక్ తర్వాత మన వెబ్సైట్ అనేది మనం ఏమైతే ఆర్టికల్స్ వస్తామో ఆ ఆర్టికల్స్ అనేవి మనకి గూగుల్ ఎవరైనా సర్చ్ చేస్తారు కదా. సో వాళ్ళకి అంటే మన వెబ్సైట్ అనేది గూగుల్లో మనకు చూపిస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం ట్రాఫిక్ అయితే అంటే వ్యూస్ అంటాం కదా. సో వ్యూస్ అయితే వస్తాయి. సో ఈ వ్యూస్ వల్ల మనకి యాడ్సెన్స్ అనేది మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు అయితే అయిపోయింది కదా. ఇంకా లాస్ట్ మంచి అంత జబర్దస్త్ ఇదే, దీనివల్లనే మనం మనీ అయితే ఎర్న్ చేస్తాం. సో ఇక్కడ వరకు మీరు ఆర్టికల్స్ అయితే పోస్ట్ చేస్తున్నారు, మీ ఆర్టికల్స్ అయితే గూగుల్లో విజిబుల్ అవుతున్నాయి. అండ్ ఇంకా ఇట్లా అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆఫ్టర్ 30 డేస్ అంటే 20-30 పోస్టులు అప్లోడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే యాడ్సెన్స్కి అయితే రండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన కదా. అండ్ గైస్ ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు గూగుల్ యాడ్సెన్స్లోకి వచ్చిన తర్వాత మీకు సైట్స్ అనేది కనిపిస్తుంది కదా. సో సైట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ వెబ్సైట్ ఉంటుంది కదా. సో మీ వెబ్సైట్ని గూగుల్ యాడ్సెన్స్కి అయితే కనెక్ట్ చేయాలి. సో ఈ కనెక్ట్ చేయడం ఎలా ఉన్నా మీకు తెలియకపోతే డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసి వీడియోస్ చూడండి. అండ్ లేదంటే నాకు వీడియో కింద కామెంట్ సెక్షన్ చెప్తే నా వేరే వెబ్సైట్స్ ఉన్నాయి కదా. సో వాటికి యాడ్సెన్స్ అప్లై చేసేటప్పుడు నేను ఏమైతే చేస్తాను సో దాని మీద డీటెయిల్ వీడియో చేయమంటే నేను వీడియో కామెంట్ సెక్షన్ చెప్తే నేను మంచి వీడియో అయితే చేస్తాను. సో దానికైతే ప్రాబ్లం లేదు. సో ఇదంతా లాస్ట్ కాబట్టి ఇదంతా ఇప్పుడు మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఏం చేయాలంటే జస్ట్ 20-30 ఆర్టికల్స్ పబ్లిష్ చేయాలి. అండ్ పబ్లిష్ చేసిన తర్వాత ఈ గూగుల్ యాడ్సెన్స్కి అయితే కనెక్ట్ చేయాలి. అండ్ ఆఫ్టర్ 1-2 వీక్స్ అయిన తర్వాత మీకు మాక్సిమం అయితే మీకు ట్రాఫిక్ వస్తున్నట్లయితే యాడ్సెన్స్ అయితే అప్రూవ్ అయిపోతుంది. అండ్ యాడ్సెన్స్ అప్రూవ్ అయిపోయిన తర్వాత సింప్లీ మీ వెబ్సైట్లో మీకు ఇలాంటి యాడ్స్ అయితే షో అవుతాయి. సో ఈ యాడ్స్ షో అవడం వల్ల మీకు అయితే మనీ అయితే ఎర్న్ అవుతుంది. సో అట్లా నాకు 1 ఇయర్ 6 మంత్స్ అయిన తర్వాత నాకైతే 0.29 అంటే యావరేజ్గా నాకు $0.2 అయితే ఎర్న్ అవుతున్నాయి డైలీగా. సో ఇది గైస్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది నేను మొత్తం ఇట్లా యాడ్స్ వల్ల అయితే నాకు మనీ అయితే ఎర్న్ అవుతాయి.
సో మీరు ఈ టైం మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకొని మొత్తం ఇప్పుడు నేను ఏమైతే చేసినానో ఇదంతా మీరు ఒక నోట్ ప్యాడ్ రాసుకొని ఉంటారు కదా. సో రోజుకి నేనైతే ఫస్ట్ స్టెప్ ఏమైతే చేసినానో సో అవన్నీ మీరు ఫాలో అయినట్లయితే సో ఆఫ్టర్ 1 ఇయర్ కాకపోయినా కానీ ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా అవుతుంది కదా. సో ఎట్లీ 6 మంత్స్లో మీరు ఫస్ట్ $100 అయితే ఎండ్ చేసుకోవచ్చు. అండ్ మీరు రోజు ఇదే పని మీద ఉన్నట్లయితే మీరు మంచిగా మీకు ఫస్ట్ థింగ్ మీకు యాడ్స్ ఐ మీన్ వ్యూస్ మీ వెబ్సైట్కి వ్యూస్ వచ్చినట్లయితే మీరు మనీ అయితే ఎండ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఏం చేస్తానంటే సో ఎప్పుడో ఒక్కసారి నేను టోటల్ చూస్తే నేను ఒక 60-70 ఆర్టికల్స్ అయితే పబ్లిష్ చేసి ఉంటా. సో ఎందుకంటే నేను ఎక్కువ టైం అయితే నేను దీని ఇన్వెస్ట్ చేయాలి ఐ మీన్ అప్పుడు నాకు బుద్ధి కొట్టినప్పుడు నేను అయితే ఆర్టికల్స్ రాస్తాను. సో అట్లా ఎప్పుడో ఒకసారి చేసినందుకు నాకైతే $100 అయితే ఎండ్ చేసినాయి కదా. సో మీరు ఇదే పని మీద కూర్చున్నట్లయితే మీరు ఎటు కదన్నా ఒక 5-6 మంత్స్లో అయితే మీరు మనీ అయితే ఎండ్ చేయొచ్చు. అంటే మీరు ఫస్ట్ $100 అయితే ఎండ్ చేసుకోవచ్చు. సో అంతే ఇది నా బ్లాగింగ్ జర్నీ ఎట్లా స్టార్ట్ చేసినా మీరు ఎట్లా స్టార్ట్ చేయొచ్చు అనేది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్న పెద్ద వీడియో కదా. మీరు ఇక్కడ వరకు చూసినట్లయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి లైక్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతే గైస్, జనరల్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.